ఈఎంఐల విషయంలో ఆందోళన చెందవద్దు అంటున్నారు బ్యాంకింగ్ ఎక్స్పర్ట్ రవీంద్రనాథ్. 3 నెలల వెసులుబాటు తాత్కాలిక ఉపశమనం మాత్రమేనన్న ఆయన, ఆర్థిక పరిస్థితి బాగుండి కట్టగలం అనుకుంటే ఈఎంఐలు చెల్లించాలన్నారు. ఒకవేళ అకౌంట్లో డబ్బులు ఆటో డెబిట్ అయ్యుంటే బ్యాంకులను సంప్రదిస్తే రిటర్న్ అవుతాయంటున్న బ్యాంకింగ్ ఎక్స్పర్ట్ రవీంద్రనాథ్తో మా ప్రతినిధి రవి ఫేస్ టు ఫేస్. కరోనా ప్రపంచ దేశాలను కలవర పెడుతోంది. భారత్లోనూ శరవేగంగా పాజిటివ్ కేసులు విస్తరిస్తున్నాయి. దీంతో ఇప్పటికే లాక్డౌన్తో మల్టీనేషనల్ కంపెనీల దగ్గర నుంచి బడ్డీ కోట్ల వరకు కూడా అన్ని సర్వం బంద్ అయిపోయాయి. మరి ఆర్బీఐ కొన్ని వెసులుబాట్లను కూడా కల్పించింది. కొంతమంది ఎవరైతే ప్రైవేట్ కంపెనీస్ కూడా లాక్డౌన్ అవడంతో అటు ఎంప్లాయీస్కు పెయిడ్ శాలరీస్ ఇస్తున్నాయి, మరి కొన్ని కంపెనీలు లాస్ ఆఫ్ పే చొప్పున కట్ చేస్తూ ఉన్నాయి. మరి ఎవరికి ఇబ్బంది అవ్వద్దు అనేటటువంటి ఉద్దేశంతో ఈఎంఐలను 3 నెలల పాటు మారటోరియం విధించింది. 3 నెలల పాటు ఈఎంఐలు కట్టకపోయినా పర్వాలేదు అని చెప్పి సూచించింది. మరి చాలామందిలో ఒక గందరగోళ పరిస్థితి నెలకొంది. మరి ఈఎంఐలు కట్టొచ్చా, లేదా ఒకవేళ డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు కట్టొచ్చా, లేదా కట్టకపోయినా ఆ తర్వాత ఎక్స్ట్రా వడ్డీ వేస్తారా, లేకపోతే ఈ 3 నెలలు వెసులుబాటు తర్వాత పే చేయొచ్చు అనేటటువంటి ఎన్నో సందేహాలు ఉన్నాయి. ప్రస్తుతం మనతో పాటు బ్యాంకింగ్ నిపుణులు రవీంద్రనాథ్ ఉన్నారు. సరే, ఇప్పుడు ఈఎంఐలు కట్టొద్దు అని చెప్పి ఆర్బీఐ సూచించింది. చాలామందిలో ఒక గందరగోళం ఉంది సార్. ఇప్పుడు ఒకవేళ ప్రైవేట్ కంపెనీస్ కొంతమందికి శాలరీస్ ఇస్తూ ఉన్నాయి, మరి శాలరీస్ లేనటువంటి వాళ్ళకు మాత్రమే ఇది వెసులుబాటు అనుకోవచ్చా, లేకపోతే డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు కూడా కట్టొచ్చా, కట్టకూడదా? ముఖ్యంగా ఇది ప్రభుత్వం, ఫైనాన్స్ మినిస్ట్రీ ఈ కరోనా వైరస్ వలన దేశంలో ఆర్థిక లావాదేవీలన్నీ స్తంభించిపోయి ప్రజల యొక్క జీవన విధానమే కాకుండా ఆర్థిక స్తోమతలు కూడా పూర్తిగా దెబ్బతిన్న తరుణంలో ఒక రిలీఫ్ ప్యాకేజ్ కింద దీన్ని తీసుకురావడం జరిగింది. ఇందుకు వెసులుబాటుగా ముఖ్యంగా ఇవాళ ప్రతి వ్యక్తి కూడా, కార్పొరేట్స్, వ్యాపారస్తులే కాకుండా ఇండివిజువల్స్ కూడా బ్యాంకుల్లో అనేకమైనటువంటి లోన్లు తీసుకోవడం జరిగింది. ఈ మారిటోరియం అనేది 1/3/2020 నుంచి 31/మే/2021. ఇందులో కూడా ఒక కొద్దిగా జనంలో కన్ఫ్యూజన్ ఉంది. ఫిబ్రవరి నెల ఇన్స్టాల్మెంట్ కూడా కట్టక్కర్లేదు అనుకొని కొంతమంది కట్టలేదు, కానీ ఇది ఫిబ్రవరి ఇన్స్టాల్మెంట్కి వర్తించదు. మార్చి నుంచి మే వరకు ఈ 3 నెలల కాలానికి ఇది ఈఎంఐలు కట్టడం అనే దానికి వెసులుబాటు కల్పించారు. ఇందులో ఒక కన్ఫ్యూజన్ కూడా ఉంది జనం మధ్యలో. ఇది ఓన్లీ కేవలం అసలుకే వర్తిస్తుందా, వడ్డీకి కూడా వైవ్ అవుతుందా, వడ్డీ కూడా కట్టక్కర్లేదా ఈ 3 నెలలని? ఇది 3 నెలలు మాత్రమే వెసులుబాటు ఇచ్చారు. 3 నెలల తర్వాత అసలు, ఈ 3 నెలలు వడ్డీ, ఆ తర్వాత వచ్చే వడ్డీతో కలిపి మళ్ళీ వసూలు చేయడం జరుగుద్ది. అంటే దీనివల్ల ఏంటంటే, తాత్కాలికంగా ఈ 3 నెలలకు మాత్రమే జనానికి ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఒక రిలీఫ్ ప్రకటించడం జరిగింది తప్పితే, ఇందులో వాళ్ళకి తర్వాత వడ్డీ మళ్ళీ ఈ 3 నెలలకు కూడా వడ్డీ కట్టాల్సినటువంటి పెనుభారం అయితే ఉంటుంది ఇది. సో దీన్ని జాగ్రత్తగా ఆలోచించుకొని ఇండివిజువల్స్ కానీ వ్యాపార సంస్థలు కానీ కట్టగలిగినటువంటి వాళ్ళు యథావిధిగా, అంటే ఇంతమంది కొంతమంది హౌసింగ్ లోన్స్, వెహికల్ లోన్స్, ఇట్లాంటి రకరకాల లోన్స్కి ఈఎంఐస్ ఉంటాయి. ప్రతి నెల కూడా వాళ్ళ స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చి వాళ్ళ యొక్క శాలరీస్లోంచి ఆ అమౌంట్ డిడక్ట్ అవటం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇవాళ వాళ్ళకు కూడా ఆటోమేటిక్గా శాలరీలో అకౌంట్లో డబ్బులు ఉంటే డిడక్ట్ అవుద్ది. వాళ్ళు మాకేమైనా వెసులుబాటు ఉంటుందా అనేది కూడా వాళ్ళల్లో కొంతమందికి డౌట్స్ ఉన్నాయి. వాళ్ళు ఆ పర్టికులర్ బ్రాంచ్కి కానీ బ్యాంకుకి కానీ అప్రోచ్ అయినట్లయితే ఆ స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఉండి దాన్ని డిడక్ట్ అయినప్పటికి కూడా దాన్ని తిరిగి వాళ్ళకి రీఫండ్ ఇవ్వడం కూడా జరుగుతుంది ఇందులో. ఇందులో ఇంకో ముఖ్యం కూడా, కొంతమందిలో ప్రజల్లో, బారోవర్స్లో ఒక క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి. క్రెడిట్ కార్డులు వాడుకున్నటువంటి వాళ్ళు ఇది మాకు వర్తిస్తుందా, ఇది క్రెడిట్ కార్డ్స్ కూడా వర్తిస్తుంది. అక్రాస్ ది బోర్డ్ అన్ని అప్పులకి ఇది వర్తిస్తుంది. క్రెడిట్ కార్డుకి సంబంధించినంత వరకు మినిమం పేమెంట్ అని ఉంటుంది. సపోజ్ ఒక 1000 రూపాయలు వాడుకున్నట్లయితే అందులో 100 రూపాయలు ఎంతో మినిమం పేమెంట్ ఉంటుంది అది. సో అది కూడా కట్టకుండా ఈ 3 నెలలు దానికి వెసులుబాటు కల్పించారు. అయితే మిగతా లోన్స్ కంటే క్రెడిట్ కార్డు మీద పెనాల్టీస్ మాత్రం చాలా హైగా ఉంటాయి. దాని ఇంట్రెస్ట్ కూడా 30% పైగా ఉంటుంది. వాళ్ళు కనుక ఈ క్రెడిట్ కార్డు మీద ఈ రిలీఫ్ తీసుకున్నట్లయితే వాళ్ళకి మరింత పెనుభారం పడే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత కట్టే వడ్డీ మాత్రం చాలా విపరీతంగా ఉంటుంది. సో కాబట్టి అది కూడా వాళ్ళు ఇండివిజువల్స్ ఆలోచించుకోవాల్సినట్టు అవసరం ఉంది. కట్టగలిగినటువంటి వాళ్ళు ఇది కట్టినట్లయితే చాలా మంచిది, ఎందుకంటే దాని మీద పెనుభారం అనేది వాళ్ళకి తర్వాత కూడా ఇబ్బందులు లేకుండా ఉంటాయి. అయితే ఇది మెయిన్గా ఈ రిలీఫ్ ఇచ్చినటువంటిది ఏంటంటే, కట్టలేనటువంటి వాళ్ళకి ఈ 3 నెలల కాలంలో ఆర్థిక ఇబ్బందులన్నీ ఉండి కట్టలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్ళకి రిలీఫ్ ఇచ్చింది. కాకపోతే ముఖ్యంగా సంబంధించినంత వరకు ఏంటంటే, ఈ ఏదైతే అకౌంట్లో అమౌంట్స్ ఉన్నాయో వాళ్ళకి సంబంధించినంత వరకు స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఆల్రెడీ ఇచ్చుంటారు ఈసీఎస్లో. వాళ్ళకి ఆటోమేటిక్గా సిస్టమ్ జనరేట్ చేసి కట్ చేస్తుంది. అయితే వాళ్ళకు కూడా ఒక వెసులుబాటు ఉంది. వాళ్ళు కనుక బ్యాంకు కనుక అప్రోచ్ అయ్యి, లేకపోతే ఫోన్లో మాకు ఇప్పుడు ఇబ్బంది ఉంది కాబట్టి మాకు ఈ రిలీఫ్ ఆపర్చునిటీ ఆప్షన్ మాకు ఇవ్వండి అనుకున్నట్లయితే కట్ చేసినటువంటిది కూడా వాళ్ళ అకౌంట్కి తిరిగి క్రెడిట్ చేయడం జరుగుద్ది.
సో మొత్తంగా ఆర్బీఐ ఇచ్చినటువంటి 3 నెలల వెసులుబాటు కేవలం తాత్కాలిక ఉపశమనంగానే భావించవచ్చు అని చెప్తున్నారు. ఎవరికైతే ఆర్థిక స్తోమత బాగుండి డబ్బులు ఉన్నాయి అనుకుంటే రెగ్యులర్గా ఏ విధంగా అయితే పే చేస్తున్నారో అదేవిధంగా ఈఎంఐ చెల్లించడమే బెటర్ అని చెప్తున్నారు. ఎందుకంటే ఈ 3 నెలలు కాపాడుకున్నప్పటికీ కూడా ఆ తర్వాత వచ్చేటటువంటి వడ్డీ ఆ తర్వాత వేసేటటువంటి పెనాల్టీలంతా కూడా భారంగా అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఒకవేళ డబ్బులు సమకూర్చుకొని ఈఎంఐలు పే చేయడమే బెటర్ అని చెప్తున్నారు. కెమెరామ్యాన్ వెంకట యాదవ్తో రవికుమార్, ఎన్టీవీ హైదరాబాద్.